అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ మీడియా సమావేశం ముగించుకుని విలేకరి వస్తుండగా కళ్యాణదుర్గం వాల్మీకి సర్కిల్లో ఉన్న కానిస్టేబుల్ విలేకరిని ఐడీ కార్డు అడిగాడు. చూపించినా కూడా నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ రిపోర్టర్పై లాఠీతో దాడి చేయడం జరిగింది. విలేకరి ఎంత చెప్పినా వినకుండా ఐడీ కార్డు చూపించినా కూడా వినలేదు. దీంతో మీడియా మిత్రులంతా కలిసి టీ కూడలినందు ధర్నా చేపట్టారు. పట్టణ సీఏ సురేష్ బాబు జోక్యం చేసుకుని సదరు కానిస్టేబుల్ ను పిలిపించి మీడియా మిత్రులకు క్షమాపణలు చెప్పించి మీడియా మిత్రులకు సర్ది చెప్పి ధర్నా విరమింపచేశారు. రిపోర్టర్లపై పోలీసుల దాడులు, విధి నిర్వహణ విలేకరులకు రక్షణ కల్పించాలి. విధి నిర్వహణ విలేకరులకు రక్షణ కల్పించాలి. విలేకరులపై దాడులు, విలేకరులపై దాడులు, విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత, విధి నిర్వహణ ఉన్న విలేకరులకు రక్షణ కల్పించాలి. విధి నిర్వహణ ఉన్న విలేకరులకు రక్షణ కల్పించాలి. విలేకరులపై దాడులు, ఫోర్త్ స్టేట్ యొక్క కీర్తించబడిన విలేకరులు ఎలాంటి జీతభత్తాలు లేకుండా కేవలం సమాజ హితం కోసం అక్షర శ్రామికులుగా సమాజ సేవకులుగా ఈరోజు విధులు నిర్వహిస్తుంటే వాళ్ళపైన పోలీసులు ఎలాంటి విచారణ లేకుండా దాడులు చేయడం అనేది నిజంగా సిగ్గు చేయటం ప్రజల సామాన్యకే ఇది ముప్పని చెప్పేసి మేము ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్లో మరి వాళ్ళ కుండలో తొక్కి విలేకరులకు దాడులు పాల్పడిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని, వారిని సస్పెండ్ చేయాలని మరి ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.